నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం కోసం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రయత్నిస్తున్నాడు. దాని కారణంగానే సిద్ధార్థరెడ్డికి ఆర్థర్ ఎమ్మెల్యేకి మధ్యన విభేదాలు వస్తున్నాయనేది ఆ వార్తల యొక్క సారాంశం. ఏ రకంగా పెత్తనం చేస్తున్నాడు సిద్ధార్థరెడ్డి? నా దగ్గరకు వచ్చిన వ్యక్తులను అందరినీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి పనులు చేపించుకోమని చెప్పడం నేను చేస్తున్న పెత్తనమా? ఏ రకంగా నేను నందికొట్కూరు నియోజకవర్గం పైన పెత్తనం చేస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 19 ఏళ్ల వయసు నుండి నేను ఈ రాజకీయాల్లో ఉన్నానా? కేసులని, జైలు జీవితాలని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నానా? నాకు అందరి యువకుల మాదిరే సంతోషంగా బతకాలని, తల్లిదండ్రులతో గడపాలని, డబ్బులు సంపాదించుకోవాలని, లైఫ్లో సెటిల్ కావాలనే కోరికలు ఉన్నాయన్నా? ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో బదిలీల విషయంలో ఆర్థర్ గారికి సిద్ధార్థరెడ్డికి మధ్యన మనస్పర్ధలు వచ్చినాయని అంటున్నారు. బదిలీల విషయం నేను గాన చెప్తే కొన్ని వందల ఉదాహరణలు మీకు చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేసిన ఒక వ్యక్తి నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా తప్ప వేరే జెండా కనపడకూడదు అని చెప్పిన వ్యక్తికి ఈరోజు అదే నందికొట్కూరు నియోజకవర్గంలో సిఐ పోస్టింగ్ వచ్చింది. నేను సిఫార్సు చేయలేదు, మా ఎమ్మెల్యే గారు సిఫార్సు చేయలేదు, రెగ్యులర్ పోస్టింగ్లో రాలేదు. ఏ రకంగా ఆయన సిఐగా వచ్చినాడు? ఎవరి పెత్తనం ద్వారా సిఐగా వచ్చినాడు? నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి కనీసం 1 ఓటు వేయించని వాళ్ళు ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, కొన్ని వేల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం, రాష్ట్రవ్యాప్తంగా గౌరవం ఉన్న కుటుంబంలో నుండి వచ్చిన నేను నా నియోజకవర్గ ప్రజలకి, నన్ను నమ్ముకున్న ప్రజలకు పని చేయాలని అనుకోవడం నేను చేస్తున్న పెత్తనమా? నాది పెత్తనం కాదన్నా, నాది బాధ్యత. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాంత ప్రజలకు పని చేయమని చెప్పి నా భుజాలపైన పెట్టిన బాధ్యత. ఈరోజు ఎవరైతే సిద్ధార్థరెడ్డి పెత్తనం చేయాలని చూస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారో వాళ్ళే రేపటి నుండి సిద్ధార్థరెడ్డి ఒక దళిత వ్యతిరేకి అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. 2019వ సంవత్సరంలో కూడా ఇంకా కుల రాజకీయాలు చేస్తున్న సమాజంలో నేను బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈరోజు ఎవరైతే సిద్ధార్థరెడ్డి పెత్తనం చేస్తున్నాడని మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ నేను సూటిగా స్పష్టంగా ఒక్కటే మాట అడుగుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఫార్ సపోజ్ టీడీపీ గవర్నమెంట్ గాను వచ్చిందింటే ఈరోజు ఎవరెవరైతే పెత్తనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోయి చంద్రబాబు నాయుడు కాల్లో, లోకేష్ బాబు కాల్లో, లేకుంటే జిల్లాలో ఉండే టీడీపీ నాయకుల కాల్లో పట్టుకునేవాళ్ళు.